హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇప్పుడే మనకి దేశంలో కోవిడ్ అప్డేట్ అయితే వచ్చింది పూర్తి విరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానికి టాపిక్లో వెళ్ళిపోదాం వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి కొత్తగా టూ పాయింట్ త్రీ ఫోర్ లక్షల కేసులు మూడు పాయింట్ యాభై రెండు లక్షల రికవరీలు సో దేశంలో కరోనా ఉధృతి స్థిరంగా కొనసాగుతుంది గత కొన్ని రోజులుగా కేసులు రెండు లక్షలపైనే నమోదవుతున్నాయి అక్కడ మరో మరణాలు భారీగానే ఇక్కడ ఉండటం ఆందోళన కలిగిస్తున్న విషయం అయితే కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉన్నాయన్నమాట సో కేంద్ర గణాంకాల ఈ విధంగా ఉన్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటలలో పదహారు లక్షల పదిహేను వేల తొమ్మిది వందల తొంభై మూడు నిర్ధారణ పరీక్షలు అయితే నిర్వహించారు అందులో రెండు లక్షల ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఒక్క కేసులు అయితే వెలుగు చూసినాయి అన్నమాట సో ఒక కేరళలోనే అత్యధికంగా యాభై వేల చిల్లర కేసులు అయితే రావడం జరిగింది సో నిన్న ఈ రాష్ట్రంలో ఏకంగా ఇరవై ఏడు వేల తొమ్మిది వందల కేసులు వెలుగులో అయితే వచ్చినాయి అనమాట ఇక దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు పదమూడు పాయింట్ ముప్పై తొమ్మిది శాతం నుంచి పద్నాలుగు పాయింట్ యాభై శాతానికి అయితే పెరిగింది నేను ఒక్కరోజే ఎనిమిది వందల తొంభై మూడు మంది చనిపోవడం అయితే జరిగింది సో దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నాలుగు లక్షల తొంభై నాలుగు వేల తొంభై ఒక్క మంది అయితే చనిపోయారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మూడు లక్షల యాభై రెండు వేల ఏడు వందల ఎనభై నాలుగు మంది కోలుకోవడం జరిగిందన్నమాట సో ఇప్పటివరకు మూడు పాయింట్ ఎనిమిది ఎనభై ఏడు కోట్ల మంది అయితే కోలుకోవడం జరిగింది దీంతో రికవరీ రేటు తొంభై నాలుగు పాయింట్ ఇరవై శాతంగా ఉందన్నమాట ప్రస్తుతం క్రియాశీల కేసులు చూసుకున్నట్లయితే యాక్టివ్ కేసులు పద్దెనిమిది లక్షల ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఏడుగా ఉన్నాయన్నమాట అయితే మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతుంది నిన్న అరవై రెండు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల ఎనభై రెండు మందికి టీకాలు అయితే వేశారు ఇప్పటివరకు నూట అరవై ఐదు కోట్ల టీకా డోసులు అయితే పంపిణీ చేయడం జరిగింది సో ఇది ఈరోజు దేశవ్యాప్తంగా కోవిడ్ అప్డేట్ వీటిని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి